నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీఏ చట్టానికి తూట్లు పొడిచి ఒక కొత్త జీవం తీసుకొచ్చారని తెలుస్తుంది. మరి దీనిపైన అమరావతి రైతులు హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ఆ పిటిషన్కు సంబంధించిన వివరాలు ఏంటి సార్? నమస్కారం సార్. ఆర్ఎస్ ఈరోజు ఏదైతే ఇచ్చున్నారో 1152 ఎకరాలు అమరావతి ప్రాంతంలో 1 సెంట్ కింద కేటాయించుతూ జిల్లా కలెక్టర్ ఈరోజు జిల్లా కలెక్టర్కి అధికారాలు ఇవ్వటం, వెను వెంటనే జీవో తీసుకురావటం, దాని మీద ఈరోజు అమరావతి రైతులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది మానవేంద్రరాయ్ గారి బెంచికి రావటం, దాని మీద ఏజీ శ్రీరామ్ గారు ఇప్పటికే అమరావతి కేసులు సీజే గారి బెంచి దగ్గర ఉండటం చేత ఈ కేసులు వారు చూడటం సబబని చెప్పి సీజే గారి కోర్టులో చూడవలసిన అంశం ఉందని చెప్పారు. దాని మీదట ఈరోజు రైతులు దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణ నిమిత్తము రేపటికి లిస్టింగ్ ఇస్తూ సీజే గారి కోర్టులో రేపటికి వచ్చే అవకాశం ఉంది. సార్, మరి అమరావతిలో ఆల్రెడీ ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తరహా జీవో ఇచ్చారు. మరి హైకోర్టులో ఈ జీవోను అయితే అడ్డంగా కొట్టేసేసి అక్కడ భూమిని ఏ ఇతర అవసరాలకి పంచడానికి వీల్లేదని చెప్పేసి హైకోర్టు తెలిపింది. అదేవిధంగా అక్కడ ఆల్రెడీ 4000 టిడ్కో ఇళ్ళు కట్టి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సెంటు స్థలాలని చెప్పి ఇలా చేయడాన్ని ఏ విధంగా భావించవచ్చు? ఇది ఇలాంటి చట్టం, ఇలాంటి జీవో అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఆల్రెడీ 3 రాజధానుల బిల్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా దాని మీద ఎలాంటి స్టే లేకుండా దాని మీద ఒక జీవో తీసుకురావటం అనేది తీర్పుకు వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం కూడా, రాజ్యాంగ విరుద్ధం కూడా. మీరు తీర్పు ప్రతిని చూసినట్లయితే ఆ కోర్టు తీర్పులో 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పేజ్ నెంబర్ 304లో కోర్టు వారు ఏమని కామెంట్ చేశారంటే, వీ హోల్డ్ దట్ ద నోటిఫైడ్ మాస్టర్ ప్లాన్ కాంట్ బి మోడిఫైడ్ సుమోటో. ఎప్పుడైతే గత ప్రభుత్వము ఒక మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసిందో దాన్ని మార్చే అవకాశం లేదు, మార్చజాలదని చెప్పున్నది. ఇప్పుడు ఏదైతే జీవో తీసుకున్నదో గతంలో ఇచ్చినటువంటి 3 న్యాయమూర్తులతో కూడినటువంటి జడ్జిమెంటుకు విరుద్ధం. అంతేకాకుండా అదే తీర్పులో సుస్పష్టంగా చెప్పడం జరిగింది. పేజ్ నెంబర్ 306లో ద స్టేట్ అండ్ ఏపీ సిఆర్డీ ఆర్ డైరెక్టెడ్ నాట్ టు ఎలినేట్ ఆర్ మార్టిగేజ్ ఆర్ క్రియేట్ ఎనీ థర్డ్ పార్టీ ఇంటరెస్ట్ ఆన్ ది ల్యాండ్ హోల్డ్ ఎక్సెప్ట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రీజన్. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం తప్ప ఏ విధమైనటువంటి తనఖాలు కానీ లేదా బదలాయింపులు కానీ చేయకూడదని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చారు. ఈ తీర్పు మీద సుప్రీంకోర్టు అప్పీల్ వెళ్ళిన తర్వాత, అప్పీల్ పెండింగ్ ఉన్న తర్వాత ఈ తీర్పుకు విరుద్ధంగా ఏ జీవో చేసినప్పటికీ కూడా చెల్లుబాటు కాదు. అలాంటి జీవో తీసుకురావటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. కోర్టు తీర్పును వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జీవోలు కోర్టులో నిలవజాలవు. రేపు ఖచ్చితంగా దీని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ జీవో స్ట్రక్ డౌన్ చేస్తుంది, సెట్ అసైడ్ చేస్తుంది. ఇంకా వీళ్ళున్నట్లయితే వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పొందడానికి అర్హులు అన్నమాట. ఇలాంటి జీవోలు చెల్లుబాటు కావు. యాక్చువల్గా ఇలాంటివి ఒక విధంగా రైతులను, అమరావతి రైతులను వేధింపులకు గురి చేసే విధంగాను, అమరావతి రైతులను హెరా చేసే ఉద్దేశంగాను చేసేటట్టు ఉన్నవి. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నత పదవులు చేస్తున్నటువంటి వ్యక్తులు కోర్టు తీర్పును గౌరవించాలి తప్ప కోర్టు తీర్పునకు విరుద్ధమైనటువంటి, కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వీరు జీవోలు తీసుకొచ్చే అధికారం లేదు. సపోజ్ ఒక కోర్టు వారు ఒక కేసులో ఒక మరణశిక్షను వేశారనుకోండి, ఒక జీవో తీసుకుని వచ్చి ఆ మరణశిక్షను రద్దు చేస్తుంటారు, అలాంటప్పుడు న్యాయస్థానాలు ఎందుకు, అలాంటప్పుడు హైకోర్టు ఎందుకు, అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు? అంటే ఇవి తీర్పు పరిధిలో జోక్యం చేసుకోవటమే తప్ప ఇంకోటి కాదని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది రాజ్యాంగాన్ని అవమానించేట తప్ప ఇంకోటి కాదని న్యాయ కోవిధులు సలహా తీసుకొని ఉన్నా, పూర్తిగా తీర్పును పఠించినా, పూర్తిగా అవగాహన చేసుకున్నా కన్నా ఈ ప్రభుత్వాలు ఇలాంటివి చేయవు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నో కేసులు కొట్టివేయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో జీవులు కొట్టివేయడం జరిగింది. ఇప్పటికీ
భారతదేశంలోనే అత్యధిక కేసులు, కంటెంప్ట్ ఆఫ్ కేసులు ఉన్నవి, ఎక్కువ జీవోలను కొట్టివేసిన చరిత్ర ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. రేపు తప్పనిసరిగా ఈ జీవో కూడా కొట్టివేసే అవకాశం ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఆర్ఎస్, గతంలో ఆర్ త్రీలో గత గవర్నమెంటు కన్స్ట్రక్షన్ చేయబడి పేదలకు గృహాలు నిర్మించి గృహాలు 4 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా పేదలకు ఈ రోజుకు వరకు కూడా ఇవ్వలే. ఇది ఆర్ 3 ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో, ఆర్ 5 భూములు అనేవి మందడం, కృష్ణాయిపాలెం, నవులూరు, ఐనవోళ్ళు, కొరగళ్ళు, నిడమరు గ్రామాలకు సంబంధించి ఇంచుమించుగా నిడమరు గ్రామంలో 670 ఎకరాల పైచీలకు. ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో రాజధాని నిర్మాణం కోసం నాన్ పొల్యూషన్ కంపెనీ కింద, అంటే రాజధాని నిర్మాణంలో అక్కడ ఇసుక కానీ, ఐరన్ కానీ, లేదా రాళ్ళు, గ్రానైట్స్ కానీ, అలాంటి నాన్ పొల్యూషన్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి 1 గ్రామంలో అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ కింద కేటాయించిన కూడా ఇలా మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా చేయటం అనేది కోర్టు తీర్పును ధిక్కరించడమే. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జీవో తీసుకురావటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం, అలాంటి చెల్లుబాటు కావు. హైకోర్టు ఖచ్చితంగా దీన్ని స్టక్ డౌన్ చేయబోతుంది, సెటిస్ఫైడ్ చేయబోతుంది. సార్, మరి గత ప్రభుత్వం వారు అమరావతిలో ఉన్న పేదల కోసం దాదాపుగా 4,000 ఇటుకోళ్ళు అయితే అక్కడ నిర్మించారు. మరి అవన్నీ కూడా దాదాపు 90% పూర్తి అయిపోయి లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి గత 4 సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి పంచకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న పేదలందరినీ తీసుకొచ్చి అక్కడ సెంటు స్థలాలు ఇవ్వడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఇది రైతుల మీద కక్ష సాధించే ఉద్దేశం మీద ఎక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులని అక్కడ తీసుకుని వచ్చి పెట్టడం ద్వారా వాళ్ళ చేత రైతులకి వారికి ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే కుట్ర జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ పూర్తి కాబడినటువంటి ఇంటిని 90% కాదు టోటల్గా అయిపోయింది. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి నాకు తెలిసి డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, రెండు కానీ ఫెసిలిటీ కల్పించినట్లయితే పూర్తి కాబడినటువంటి ఇల్లు ఉండి, పూర్తి కాబడిన ఇల్లు ఇవ్వకుండా మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా వెళ్ళటానికి లేదని కోర్టు తీర్పు చెప్పినప్పుడు, ఆ కోర్టు తీర్పు మీద అప్పీల్కి వెళ్ళినప్పుడు అప్పీల్ పెండింగ్లో ఉండగా మీరు ఎలా చేస్తారు, ఇవి రాజ్యాంగ వ్యతిరేకం కదా అంటే రైతులను హెరా చేసే కుట్ర జరుగుతుంది, రైతులను మానసికంగా కుంగే విధంగా కుట్ర జరుగుతున్నది. అంటే ప్రభుత్వము పేదలకు భూములు ఇస్తూ ఉంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారనే భావన ప్రజల్లోకి తీసుకునే విధంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళకు తెలుసు, పాలకులకు తెలుసు, ఎందుకన్నట్లయితే ఇవి ప్రజలకు ఇవ్వటానికి సాధ్యము కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇలాంటి భూములు ఇవ్వటం ప్రజల్లో ఒక సానుభూతి పొందే క్రమంలో ఒక ఎత్తుగడ మాత్రమే. ఆయనకు తెలుసు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారని చెప్పి తెలుసు, ఈ జీవో చెల్లుబాటు కాదని చెప్పి తెలుసు. కానీ ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు 4,800 పైన, ఇంచుమించు 48,000 అనుకుంటా, కొన్ని వేల మందికి గృహాలు కల్పన చేస్తుంటే, స్థలాలు ఇస్తుంటే ఈ ప్రతిపక్ష పార్టీలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయి అని ఒక నెపము వేసే దుర్బుద్ధితో ఇలా చట్టాలు తీసుకుని వస్తున్నాయి తప్ప దీనిలో చిత్తశుద్ధి లేదని చెప్పి తెలియజేస్తున్నా.